హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరికీ ఊహించని శుభవార్త తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పటికే మనకు రైతు భరోసాకు సాయం కోసం అయితే రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వారందరి కోసం అయితే ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఇప్పటికే ఖరీఫ్ సీజన్ మొదలైంది కాబట్టి రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వారి అందరి కోసం అయితే 15,000 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నామని, ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంక ఏ తేదీ నుంచి విడుదల చేస్తారు, ఎప్పుడు జమ అవుతాయనే వివరాలన్నీ ఇప్పుడు వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నారో వారందరూ రైతు భరోసా అనే పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక వారందరి కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు భరోసా సాయానికి అయితే డబ్బులు విడుదల చేశామని 15,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ విడుదల చేసే సమయానికి మనకు బకాల వర్షాల వల్ల అయితే రైతులు చాలా నష్టపోయారని, వారందరికీ నష్టాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇన్పుట్ సబ్సిడీ కింద నష్టపరిహారాన్ని విడుదల చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఒక్కో రైతుకు 10,000 రూపాయల చొప్పున డబ్బులు అందిస్తున్నామని, కాబట్టి ఈ డబ్బులు అందించిన తర్వాత రైతు భరోసా సాయాన్ని అందిస్తామని తెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున 10,000 సంవత్సరానికి అందించేది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాల వారికి, అంటే 50-30 ఎకరాలు ఉన్న వారికి కూడా డబ్బులు అందించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం దాదాపు 1 నుంచి 10 ఎకరాల వారికి మాత్రమే అందిస్తామని తెలియచేయడం జరిగింది. ఇప్పుడు మనకు పంటలు నష్టపోయిన రైతులకు డబ్బులు సాయం అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఇంకా ఎవరైనా నష్టపోయిన రైతులు ఉంటే పంట నష్టపరిహారాన్ని నమోదు చేసుకొని వారు ఉంటే వెంటనే వెళ్ళి మీకు దగ్గరలోని ఏవియో కార్యాలయానికి వెళ్ళి పంట నష్టపరిహారాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా తెలియచేయడం జరిగింది. ఇంకా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం రైతు రుణమాఫీని విడుదల చేయడం జరిగింది. 1,00,000 రూపాయలు 1,52,00,000 వరకు విడుదల చేశారు. చాలామందికి డబ్బులు జమ కాలేదు అని తమ ఆమెదను వ్యక్తం చేయడం జరిగింది. మొన్న హైదరాబాద్లో కూడా ఒక కలెక్టర్ ఆఫీస్ ముంగట ఒక రైతు అయితే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం, ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి, మీకు ఖచ్చితంగా మీకు స్పెషల్ డ్రైవ్ అనేది ఏర్పాటు చేశాము, దాని ద్వారా మీకు రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అందించేలాగా ఏర్పాటు చేస్తాము, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు, మీ మీద ఆధారపడి మీ కుటుంబ సభ్యులు ఉంటారు, వారందరినీ దృష్టిలో పెట్టుకొని కొంచెం ఆలోచించండి, ఎటువంటి తొందరపాటు పని చేయకూడదు అని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది. కాబట్టి మీరు చాలా ఆలోచించండి, మాకు రుణమాఫీ కాలేదు, వీరికి అయ్యింది, మాకు డబ్బులు రాలేదు అని ఆలోచించి ఆవేదన పడకండి, మీకు కూడా డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక రైతు భరోసాకు సంబంధించి చూసుకుంటే 15,000 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. త్వరలో, అంటే ఇప్పుడు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. బీడు భూములకు కాదండి, పంట సాగు చేసే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అందిస్తామని తెలియచేయడం జరిగింది.